హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది నన్ను చాలా రకాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీకు అందరికీ తెలుసు, నా ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. గైస్, దయచేసి వాట్సాప్కి కాల్ చేయొద్దు. మీ క్వశ్చన్ని నాకు మెసేజ్ చేయండి, లేదంటే వాయిస్ మెసేజ్ చేయండి. నేను దానికి నా టైంలో నేను రిప్లై ఇస్తాను, రైట్? సో గైస్, మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రజెంట్గా ఎంసెట్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. సో ఎంసెట్ కౌన్సిలింగ్ ఏపీ అండ్ తెలంగాణలో జరుగుతూ ఉంది కాబట్టి చాలామంది నాకు అడిగే క్వశ్చన్స్లో అన్న నాకు ఐటీ కావాలి, సిఎస్సీ కావాలి, ఈసీఈ కావాలి అని అంటున్నారు. అంటే నాకు అర్థం కాదు, మీకు అందరికీ కోర్ బ్రాంచెస్ అవసరం లేదా? అంటే ఈసీఈ కూడా వన్ ఆఫ్ ద కోర్ బ్రాంచ్, బట్ ఇవాళ రేపు ఈసీఈ కూడా సాఫ్ట్వేర్ లాగానే చేస్తున్నారు. బట్ కోర్ బ్రాంచెస్ గురించి ఏమైంది మీకు, లైక్ మెకానికల్, సివిల్ అండ్ ఎలక్ట్రికల్, ఈ మూడు బ్రాంచెస్ని ఎందుకు అడగట్లేదు? మీకు తెలుసా గైస్, ప్రతి సంవత్సరము అటానమస్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ ఇంకా యూనివర్సిటీలో కూడా కోర్ బ్రాంచెస్లో 4, 5, 10 సీట్స్ అలా మిగిలిపోతున్నాయి. ఎందుకు మిగిలిపోతున్నాయి? మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు? గైస్, మీరు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ సైడ్ కానీ ఐటీ సైడ్ కానీ ఎలక్ట్రానిక్స్ సైడ్ వెళ్తున్నారు. ఎలక్ట్రానిక్స్ ఏ బెస్ట్ థింగ్, అంటే ఇదర్ కోర్ సైడ్ ట్రై చేసుకోవచ్చు లేదంటే సాఫ్ట్వేర్ సైడ్ ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే అది సగం ఇది సగం సబ్జెక్ట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మిషన్ లెర్నింగ్ అని ఇంకా రెండు రకాల కోర్సెస్ అనేవి యాడ్ అయినాయి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి. సో ఈ కంప్యూటర్ సైన్సే కాకుండా అవి రెండింటి మీద కూడా ఎక్కువ గ్రిప్ వస్తుంది. ఓకే, నేను ఒప్పుకుంటాను. బట్ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ కోడింగ్ రాసుకుంటూ పోతే మరి తయారు చేసేది ఎవడు? మిషన్స్ని కాంపోనెంట్ చేసేది ఎవడు? కన్స్ట్రక్షన్ కట్టేది ఎవడు? మోటార్లు, టర్బైన్స్ డిజైన్ చేసేది ఎవడు? సో అందరికీ సాఫ్ట్వేర్ కావాలి, అందరికీ ఐటీఏ కావాలి, అందరికీ ఈసీఏ కావాలి అనుకుంటే ఇవన్నీ ఎవడు చేయాలి? ఇక్కడ నేను సాఫ్ట్వేర్కి ఐటీకి ఈజీ చేసే వాళ్ళకి ఎగనెస్ట్ కాదు. నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్లో కూడా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా అందరు అటే పోతున్నారు కదా, మనం అటే పోదాం అని చెప్పి సాఫ్ట్వేర్ ఐటీఓ ఈసీఓ తీసుకుంటున్నారు. తర్వాత ఏదో ఒక స్టేజ్లో నచ్చక బ్యాక్ రావాలంటే రాలేరు, బాధపడుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, సో ఐఎమ్ నాట్ అగెనెస్ట్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఈసీ, గుర్తుపెట్టుకోండి. నేను ఎవరైతే బ్రెయిన్లో ఆలోచిస్తున్నారో కోర్ సైడ్ వెళ్ళాలి అని వాళ్ళకి చెప్తున్నాను. గైస్, మీరు తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. సో ఎంతవరకు సాఫ్ట్వేర్ చేస్తూ కూర్చుంటే వర్కౌట్ కాదు. మీరు చూస్తున్న టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది. మీరు ఇవాళ చూస్తున్న ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ టీవీలు, రకరకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఒకప్పుడు ఏమీ లేవు. సో ఇవి ఎంతకాలం ఉంటాయో, దీని తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. ఇన్ని రోజులు మీరు చూసుకున్న ఆటోమేటిక్ లేదంటే మెకానికల్ లేదంటే ఫ్యూయల్కి సంబంధించి తీసుకున్న బ్యాటరీ గురించి కానీ ఇవన్నీ ఒకప్పుడు లేవు, ఇప్పుడు వచ్చేస్తున్నాయి కాబట్టి అప్డేట్ అవుతూ ఉన్నారు. సో ఎవరైతే కోర్ సైడ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకొని చదువుతూ కొద్దీ వాళ్ళు కూడా అందులో అప్డేట్ అవుతూ ఉన్నారు. ఒక విధంగా చూసుకోండి, మెకానికల్ వాళ్ళని చూడండి, ఒకప్పుడు బాగా కష్టపడేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఎవడు కష్టపడట్లేదు. రోబోట్స్ వచ్చేసినాయి, హైడ్రాలిక్ వచ్చింది, న్యూమాటిక్ వచ్చింది. సో వాటి ద్వారా కష్టపడుతున్నారు, మ్యాన్ పవర్ తగ్గించుకుంటున్నారు. సో ఇక ఎలక్ట్రికల్ వాళ్ళు చూసుకోండి, ఎలక్ట్రిక్ వాళ్ళు చూసుకున్నట్లయితే రకరకాల మోటార్స్ కానీ, రకరకాల టర్బైన్స్ కానీ, ఇట్లా రకరకాల పెద్ద పెద్ద మిషన్స్ కానీ తయారు చేసేవాళ్ళు, అంటే ఎలక్ట్రికల్కి సంబంధించినవి. ఇప్పుడు ఇక ఎలక్ట్రికల్లో చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా పవర్ లైన్స్ అనేవి పైన వేసేవాళ్ళు, ఇప్పుడు అండర్గ్రౌండ్లో వేస్తున్నారు, వాళ్ళు అప్డేట్ అయ్యారు. ఓకే, వాళ్ళు అనేది కూడా టర్బైన్, ఇది మోటార్స్ అట్లాంటివన్నీ తయారు చేసుకుంటూ పోయేది, ఇప్పుడు వచ్చేసి కార్లు చూసుకున్నట్లయితే అవి బ్యాటరీ మీద డిపెండ్ అవుతున్నాయి. సో ఇట్లాంటివన్నీ వాళ్ళు అప్డేట్ అవుతున్నారు. ఇక సివిల్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే ఒకప్పుడు చేయాలి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేవారు, ఇప్పుడు వాళ్ళు ఎర్త్క్వేక్స్ రాకుండా కూడా బిల్డింగ్స్ తయారు చేస్తున్నారు, వైర్స్తో బ్రిడ్జెస్ తయారు చేస్తున్నారు అండ్ రకరకాల డిజైన్ పిల్లర్ చేసి బ్రిడ్జెస్ తయారు చేస్తున్నారు, ఇల్లులు కడుతున్నారు, రోడ్స్ వేస్తున్నారు, రోడ్లో కూడా డిఫరెంట్ టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ వేస్తున్నారు. ఇవాళ రేపు మనకి బాగా కరువు అయిన ఇసుకని తీసేసి దాంట్లో డస్ట్ అంటే పౌడర్, ఏటిది స్టోన్ నుంచి వచ్చే పౌడర్తో కూడా ఇల్లు కట్టవచ్చు అని డిజైన్ చేసి చెప్తున్నారు. సో ఇట్లా ఉంటాయి. సో ఇలాంటి రకరకాలు చేస్తున్నారు. గైస్, సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి చెప్తున్నా, మీకు ఇంట్రెస్ట్ లేకుండా అందులో జాయిన్ అయితే ఏ బ్రాంచ్ చదివినా, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఏది చదివినా మీరు సాఫ్ట్వేర్ సైడ్ ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏ బ్రాంచ్ చేసినా కానీ వాళ్ళు ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జోకి జంప్ అవుతున్నారు, ఇద్దరు హార్డ్వేర్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. సో అట్లా మీరు వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటాయి,
వాళ్ళు రాగానే అందరిని గుంపులో ఒక కింద పడేసి అక్కడ ఏదో వాళ్ళకి కావాల్సిన కోర్స్ నేర్పించుకొని ఏదో ఒక గ్రూప్ లాగానో ఏదో కంపెనీలో వాళ్ళ దాంట్లో పంపించేస్తారు. ఇవాళ రేపు కన్సల్టెన్సీ వాళ్ళే తయారు చేయించి వాళ్ళకి సబ్జెక్ట్ అంతా రుద్ది ప్రాక్టీస్ చేయించి ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి వాళ్ళ కంపెనీస్కి డిజైర్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడున్న లాక్డౌన్లో కూడా నేను సాఫ్ట్వేర్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందో అని భయపడ్డాను. బట్ మంచి మంచి కంపెనీలు వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద తయారు చేసేసి వాళ్ళకి సాఫ్ట్వేర్ డెవలప్ చేసేసి వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేయించుకున్నట్టు చేసుకున్నారు. బట్ చిన్న చితక కంపెనీలు ఎన్నో అంటే ఎన్నో మూతపడ్డాయి. రైట్, బట్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్కి సంబంధించిన వర్క్లు అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. రైట్, సో సాఫ్ట్వేర్లో మీరు ఒక 45 సంవత్సరాల వరకు చేయగలుగుతారు. 45 సంవత్సరాల తర్వాత మీకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. లేడీస్కి అయితే 25 to 30 మధ్యలో ఆర్ 35 మధ్యలో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మ్యారేజ్ కావు, లావ్ అయిపోతారు, పిల్లలు పుట్టారు, ఇట్లా రకరకాలు వస్తున్నాయి. సో అట్లాగని వాళ్ళు డైట్ కానీ లేదంటే వాళ్ళు తినే అలవాట్లు కానీ ఇవన్నీ మార్చుకుంటే మళ్ళీ బాగానే ఉంటారు. బట్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని రకాల అలవాట్లన్నీ ఫామ్ అయిపోతాయి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వాళ్ళు లావైపోవడమో లేదంటే హెల్త్ పరంగా ఇష్యూస్ రావడమో జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్కి సంబంధించిన వాళ్ళు ఏదో వాక్ చేయడమో ఏదో ఒకటి తయారు చేయడం వర్క్లో ఎక్కువ నిమగ్నం అయి ఉండడం వల్ల వాళ్ళ రేషియో చూసుకున్నట్లయితే ఇంకా తక్కువ ఉంటాయి. సో హెల్త్ విషయాల్లో అది ఓకే. అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి నా ఫ్రెండ్స్ కానీ నా స్టూడెంట్స్ కానీ చాలామంది వెళ్ళి సర్టెన్ ఏజ్ తర్వాత రిటర్న్ బ్యాక్ టు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలి, నేను మంచిగా సెటిల్ అవ్వాలని డిసైడ్ అయిన వాళ్ళు కూడా చాలామందిని చూశాను, అయిన వాళ్ళని కూడా చూశాను. అండ్ ఆ ఫీల్డ్లో నుంచి జంప్ అయిపోయి బిజినెస్ పెట్టుకొని సెటిల్ అయిన వాళ్ళని కూడా చూశాను. సో స్టార్టింగ్లో మంచి శాలరీ, మంచిగా అమ్మాయిలు ఉంటారు, మంచిగా రిలేషన్షిప్స్ ఉంటాయి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని పబ్ కల్చర్కి, అడ్వాన్స్ కల్చర్కి అడ్వాన్స్గా ఆలోచించుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ తర్వాత ఏదో ఒక ఇష్యూస్ వచ్చి బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాగే కంటిన్యూ గుంపులో గోవిందా కొట్టుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరందరూ ఈ మధ్య వచ్చిన ఒక వెబ్ సిరీస్ సాఫ్ట్వేర్ డెవలపర్ అని షణ్ముఖ్ చేసినంత వీడియోలు చూసి బాగా ఇంప్లిమెంట్ అవ్వకండి. ఆ వీడియో లాస్ట్ ఎపిసోడ్ చూస్తే మీకే అర్థమైంది ఎట్లుంటుందో లైఫ్ అనేది. రైట్ గైస్, సో అట్లా కాకండి. ఇంకా మీరు ఆలోచించుకోండి, మెకానికల్ చేస్తే మెకానికల్కి సంబంధించిన జాబ్స్ ఎన్నో ఉన్నాయి, మెకానికల్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. అది ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా వాళ్ళు ఏదో ఒక విధంగా సెటిల్ అవుతారు. చదవాల్సింది మీరే కదా, నాలెడ్జ్ పెంచుకోవాల్సింది మీరే కదా. సాఫ్ట్వేర్లోకి వెళ్తే నీకు ఏమన్నా డైరెక్ట్ సగం నాలెడ్జ్ వచ్చేస్తారా, లేకపోతే ఆరు రోజులు ఈ సగం జాబ్ నీకోసం ఉందని డిసైడ్ చేస్తారా? లేదు కదా, అక్కడికి వెళ్ళి కూడా చదవాల్సింది, నాలెడ్జ్ పెంచుకోవాల్సింది నువ్వే కదా. సో ఇట్లా సివిల్లో కూడా సివిల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, సివిల్ కంపెనీలు ఉన్నాయి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్లో అయితే మీకు గవర్నమెంట్ జాబ్ చాలా ఉంటాయి. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నా లేకపోయినా బట్ గవర్నమెంట్ జాబ్ రావడానికి చాలా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ తక్కువ ఉంటాయి. సిఎస్సికి ఐటీకి అయితే 100లో 1% 2% ఉంటాయి జాబ్స్ అంతే. సో వాళ్ళు దాని మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఆలోచించుకోవచ్చు. అండ్ టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు అండ్ ఏ రకమైన జాబ్ అయినా చేసుకోవచ్చు, కోర్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే. గైస్, ఇక్కడ కోర్ సబ్జెక్టులో కష్టం ఉంటుంది, నేను నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ ఒక 5 ఇయర్స్ అయితే మీరు జాబ్ తెచ్చుకుంటే ఖచ్చితంగా కష్టం ఉంటుంది, శాలరీస్ కూడా చాలా తక్కువ వస్తాయి, నేను ఒప్పుకుంటాను. బట్ మీరు స్కిల్ పెంచుకొని ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నట్లయితే పెద్ద పెద్ద కంపెనీలు మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి. చాలా ఎక్కువ ఉంటుంది శాలరీ, మీకు పని తక్కువ ఉంటుంది, శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే కొద్దీ పని ఎక్కువ ఉంటుంది, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, తర్వాత సడన్గా పోయే ఛాన్స్ ఉంటుంది, అంటే డిపెండ్స్ ఆన్ దేర్ ప్రాజెక్ట్. బట్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్లో ప్రాజెక్ట్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి, వాటికి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ అంటారు. కాబట్టి ఎవరైతే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ జంప్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. రైట్, మీరు మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి, ఆ విధంగా వర్క్ చేయండి, లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అనవసరంగా వేరే బ్రాంచెస్ సిఎస్సి, ఐటీ, ఈసీఈ మీకు ఇష్టం లేకపోయినా తీసుకొని లైఫ్లో బాధపడకండి. రైట్, ఐ విష్ యూ గుడ్ లక్ గైస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.